నువ్వు ఇక్కడ చూడండి కొద్ది లోపలికి రా ఇక్కడ ఇక్కడ చూడండి కొద్ది లోపలికి రా ఇటు రైట్ ఓకే ఇక్కడ చూడండి అక్కడ చూడమ్మా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడమ్మా ఇక్కడమ్మా ఇక్కడ ఇక్కడ వాళ్ళకి కూర్చోరాదు 10 రూపాయలు పసుపు కానీ ఎత్తగానే ఎందుకు దొంగేమ్మా కొంచెం అందరూ ఒక తీరుగా చెప్తారు అవుగారు స్వాగతం చేయండి సరే చూడండి పగలరా పరిశుద్ధ 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 ప్రభువా పగల
అయితే ఇంటికి అని చూసినప్పుడు భార్య చెప్పిందట, ఏ నువ్వు పోయేకాలి జాగ్రత్త, ఇంటికి వచ్చింది అత లగ్గం పురాణం అయితే అని చెప్పింది. అయితే ఆడొచ్చేసి అందరు కూర్చుని కదా కూర్చోవుతున్నావు అని చెప్పిందట. ఎవరు? భార్య. అయితే ఆడొచ్చి ఒంటరిగా ఏమన్నా కూర్చుని కూర్చుండట. ఈ మంత్రి అనుకుంటాడు అబ్బా భార్యను జయించే మందు వీని దగ్గర వీళ్ళ మొగోడు అనుకొని వాని దగ్గరని పిలుచుకొని అడిగిందట, అయ్యా భార్యను ఓడించే భార్యను మరి లొంగ తీసుకున్న మందు నీ దగ్గర ఏముంది అని ఆయన అడిగితే ఆడంటుండట నా భార్యను చిన్న మాట్లాడి అంటూ. అంటే వీడు కూడా ప్రయాణం చేస్తున్నాం భీమవరం సూర్యపేట బస్ ఎక్కింది. ఇద్దరు భర్త భార్య బస్సులో కొట్టుకుంటారు, పంచాయతీ పెట్టుకుంటారు. భార్య అంటుంది కదా తిడతా ఉంది, నీకెంత చెప్పినా బుద్ధి రాదు, ఇక బుద్ధి రాదు, ఇక బుద్ధి రాదు అంటే ఆయన అంటుంది చిన్న మాట్లాడి ఇంటి మీద తిరుగుతు కానీ ఇంటిపోయింది కదా. కానీ దివ్య మాత్రం అలాంటిది కాదు, ఒకసారి ఎట్లా చెప్తే అట్లయినా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ప్రేమతో ఉండే దేవుని బిడ్డారా, రేపు సత్తనిది విదరాలని దేవుని వాక్యము సెలవుచ్చింది. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పేదంటే అందరు వినండి, ఆయన రిపుకాను సాగనంపినప్పుడు రిపుకా ఇప్పుడు దివ్య. అందుకని ఇట్లా కొన్ని కొన్ని అపార సకనాలు పెట్టుకొని అవార పారవుతున్నారు. కానీ ప్రేమ దేవుని బిడ్డ యేసుక్రీస్తు నామములో ఏదైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు వెంటనే విడుదలిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ దివ్యను మనము దీవించి సంతోషముగా పంపించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అప్పుడు కూడా ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా దేవుడు ఆదరించును. హల్లెలూయా. కనుక ఆ బిడ్డకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వారిని మంచి మాటలు అందించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. విలువైన అమూల్యమైన మాటలు మీరు అందించినందుకు నీకు వందనాలు తండ్రి. ఆయా దేవుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రసాదం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా బిడ్డలు తండ్రి. మీరు కలిపినందుకు నీకు వందనాలు. ఆయా గొప్ప పరిచర్య చేసి నీ కృపాభాగ్యం నీ బిడ్డలకు దయచేయమన్నాడు. నీ హస్తాల కింద భద్రపరచుకోమని అడుగుతున్నా. ఇప్పుడు రాకపోకలు మీరే తోడుగా ఉండమని అడుగుతున్నా తండ్రి. నాయన రోడ్డు పైన ఏసు రక్తం చల్లిస్తున్నా తండ్రి. ఆయన నీ దేవదూతలు కాపుదాలుగా ఉంచమని అడుగుతున్నా తండ్రి.
తండ్రి నీకు స్తోత్రం నాయన అయా వచ్చిన బంధు మిత్రులందరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా తండ్రి నీకు స్తోత్రం ఎప్పటికీ ఎలాంటి ఆరంభం జరగకున్నట్లు అయా నీ కృపాని సహాయం ఇస్తాను ఇది నీ కాపుదలని ఆశీర్వాదం నాయన బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నా తండ్రి అయా సాతాన్ గారి యొక్క ఆర్థం చేసి వాళ్ళ చేతులు పెట్టగానే మీ కార్యక్రమం కల్పించుకోండి ఓకే అమ్మ బట్టలు తెచ్చి నూతనమైన వస్త్రాలు మీరు దీవించండి ఆశించండి వీటన్నిటి కంటే మరి విశేషంగా రక్షణ వస్త్రాలు మాకు ఇచ్చినావు కృపల భద్రపరచండి దీవించండి యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి నవ్వాలా సీరియస్ ఉంటుంది స్మైల్ చపాతి మెలుకోగలిగి జీవించడానికి కృపను సహాయం చేయండి ప్రభు ఆ బిడ్డని చల్లని కలిగిన భద్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభు అనికి వందనాలు అయా వారి యొక్క మరి భర్తను తర్వాత ప్రభు ఆ మామను అయ్యా మరి ఆడబిడ్డ అందరిని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా దేవానికి వందనాలు ఈ రాత్రి ప్రయాణంలో మీరు తోడుగా ఉండబోతుంది ప్రభు వచ్చిన రక్త సంబంధులను బంధువులను స్నేహితులను సంఘస్థులను ప్రభు అనికి వందనాలు చెల్లిస్తున్నాం అమ్మాయి వాళ్ళ తండ్రిని ప్రభు అందరిని మీరు దీవించి యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి యొక్క దేవుని ప్రేమ ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మను సహవాసం మోకరించిన బిడ్డలకును వధువుగా సిద్ధపరిచినటువంటి దివ్యకును దైవ జనులకు సకల పరిశుద్ధులకును అది నేరమ పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన దేవుని ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రశంసిస్తున్నాము దశల దాసుడు నేనా ప్రసాద్ బొమ్మను బట్టి వందనాలు గర్భం నుంచి ఎవరి వరకు కాపాడి ఎవరి దశలో ప్రభావం ఒంటరిగా ఉంటే మంచిది కాదు ఏర్పాటు చేస్తున్నా ప్రభావం దాసుడిగా పిలుచుకున్నాను నేను చూపిస్తున్నాను ఈరోజు పరిశుద్ధ సంఘమైన అభిషేకులను దైవ శోకం నెప్పబడబోతుండగా ఒక నైనా వారి జీవితం జరిగిన ప్రతి కార్యం మీద చూపిస్తున్నాం ఇదే మొదలు పని దీవించండి కార్యమంతా మీరు నిర్వర్తించి మనం దీవించను యేసు నమ్మకించున్నాను తండ్రి
పిండి కొరకై సిద్ధపడి ఉన్నది. నీ ఆత్మ చేత నింపుము, నీ ఆత్మ కుమార్తెపై నిలుపుదాయము. ఈ వివాహ జీవితాన్ని గతించను సమస్తము నూతనమాయను. ప్రభా, ఈ మలుపులో నీ తలంపు గొప్పది కనుక నీ కృపదైశ్వర్యము కుమరించి కుమార్తెలో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, ప్రత్యేకంగా ప్రతిష్ఠించి కృపదైశ్వర్యంతో వర్తిల్ల చేసి మా పొందుమని మహోపకార్యాన్ని సుక్రీస్తామన వేడుకుంటున్నాను తండ్రి. చేతం మీరందరు లోపలికి పోవాలి, బయట ఎవరు ఉండదు. అమ్మ లేండి, లోపలికి పోండి. పెళ్లి చూసారు వచ్చిందా? ఇక్కడ బయట పోవాలి. అందరు లోపలికి బయట ఎవరు నిలబడదు. లేవండి మా లోపల. దేవుడి దాసుడు
సేవకులు దైవ సేవకులు ఒకేలా రాష్ట్రంలో మా మధ్య ఉంటున్నటువంటి అంటున్నారు మరి హ్యాపీగా అయ్యారు దయచేసి వేడుకలుగా కోరుతున్నాము అలాగే దేవుని దాసులు ఆ కారణాలు గారు దయచేసి వేడుకలుగా ప్రభు దాము రాజు గారు చేసిన అందరుగా సీమో పాస్ గారు సైమాన్ గారు రాజ్కుమార్ గారు మా మధ్యలో ఉన్నటువంటి శౌరి గారు ప్రభు నామంలో కోరుకుందాం అలాగే దయచేసి వేదిక వేదికి రావాల్సిందిగా కోరుతున్నాము రావాల్సిందిగా కోరుతున్నాము ప్రార్థన చేసుకుందాం దేవుడి కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించినట్లుగా వధువులందరికీ కూడా ఆశీర్వాదం కలిగాను ఈ యొక్క వివాహ మహోత్సవం జరుగుతున్నట్లుగా ప్రార్థించుకుందాము ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మీరు వివాహ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ప్రత్యేకమైన పాట పాడుతున్నాము ప్రముఖ సువార్త గాయకులు మరి మన సంఘ పరిచర్యల తరఫున ప్రభు పరిచర్య జరిగిస్తూ కోలాలో కోలాల ప్రాంతంలో కోలాల ఏరియాంతో అమోఘంగా ప్రభు ప్రభు ఆడుతున్నారు దైవ సేవకులు పాస్టర్ సైమన్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు దయచేసి కూర్చోండి దయచేసి ఆస్తులు హోమ్ పిల్లలు ఎక్కడున్నారో హోమ్ పెద్ద పిల్లలు అలాగే యూత్ చర్చిలో మన ఇంకా రాత్రి చేసి
ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగింది. మూడవ భాగముగా యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనాల వరకు మరి శ్రీ గారా ప్రభువునకు వలెని సొంత పురుషులకు లోబడి ఉండుడి క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. సంగమును ప్రేమించి అది కలంకమైనను మొడుకైనను అత్యంత మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది కాను మహిమ గల సంగము కాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములో వలె తమ భార్యలను ప్రేమింపవలసి ఉన్నాను. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మనం క్రీస్తు శరీరమునకు అవయవులై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతుకు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనడు. వారిద్దరును ఏక శరీరమగదు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును కూర్చి సంఘమును కూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషులను తనుకోలే తన భార్యను ప్రేమింపవలే. భార్య అయితే తన భర్త ఎందు భయం కలిగి ఉన్నట్టు చూసుకోవలను. మనందరం కూడా ఈ యొక్క ఆలయంలో కోరుకొని ఉన్నాము.
ప్రసాద్ ఆయనకు ఒక ఆశ ఉంది, మరి పిల్లలు అడిగిరంట ప్రసాద్ మేము మీ పెళ్లికి ఒక చిన్న యాక్షన్ సాంగ్ పాడతాము ప్లాన్ చేస్తామని అడిగితే వాళ్ళిద్దరికి డ్రెస్ గురించారు ప్రసాదే. మరి ఆయన కోరిక మేరకు మిస్సి ఇద్దరు యాక్షన్ సాంగ్ పాడి ముందుగా మనందరినీ సంతోషపడతారు. ముందుగా పెళ్లి కుమారు సంతోషపడాలి, ఆయన చిన్నగా రాగానే లేదు అంకుల్గా రాగానే ఏంటి ప్రసాద్ కళ్ళు పెళ్లి మేమందరం సంతోషంగా ఉన్నాం, నువ్వే తరాలు ఉన్నామని అడిగారు. మరి ఆయన సంతోషం కొరకు ఈ యొక్క స్ప్రే చేస్తాం. రైట్, 1, 2, 3. Thank you.
చేయండి. దేవుడు దీవించిన తర్వాత మరి ఇంకా మా హాస్టల్లో దాదాపు 18 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చదువుకుంటుంది పాప, మరి 20 మందికి కలవలేదు. సోదరు ప్రసాద్ చెప్తూ అన్న మేము ఇక్కడ బుధవారము మరి అక్కడ వెళ్తున్నాం. ఆత్మీయంగా వారికి అప్పచెప్పబడుతున్న పరిచర్యను దేవుని సేవలు చేస్తూ సంఘం కేవలం ప్రభు కృప చేత దేవుడు మరి ఆయన నడిపిస్తూ ఈ విధంగా కొనసాగి Praise the Lord. Hallelujah. సర్వోన్నతుడైన దేవునికి మొదట మహిమ చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మనల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రభు గొప్ప దేవుడు. ఒక ప్రత్యేకమైనది, ప్రశస్తమైనది, ఇది ఒక ప్రత్యక్షత. ఈ నామమున ఇక మేము వ్యాపించాలనేది మన ఆశ ఆసక్తి. సో ఎంతమంది వస్తుంటారు? మరి కొందరు ఎక్కువ కాలం వస్తారు, కొందరు తక్కువ కాలం వస్తారు, కొందరు రాని రారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవర్ పర్పస్ ఈస్ టు రిలీజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీ దట్ ద పీపుల్ హూ రియల్లీ కీప్ ద వర్డ్ ఇన్ సైడ్ ఆఫ్ దర్ హార్ట్. మరి వారి హృదయాల్లో దేవుని వాక్యము సమస్త జ్ఞానముతో సమృద్ధిగా నివాసము చేయాలి అన్నది మా ఆశ. దట్స్ ఆల్. ఎవ్రీవన్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, ప్రభు యేసు క్రీస్తు వారిలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా చేయాలి అన్నది మా దర్శనం. కనుక వారు ఎవరైనా బిలీవర్స్ అయినా, మాస్టర్స్ అయినా, రెవెరెన్స్ అయినా, మరి మన నాకు డాక్టరేట్ లేదండి, మీరు డాక్టర్ సిన్హా అన్నారు, నాకైతే డాక్టరేట్ లేదు, కానీ వాక్యం ఉంది, దేవుడికి స్తోత్రం. మొదటిగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఎవరు విన్నా వినకపోయినా వాళ్ళే భర్తలలో తప్పక వినాలండి. భార్య భర్తలుగా కాబోతున్నవి ముఖ్యంగా ఎక్కువ వినాలి. అటు చూడకండి, వాళ్ళు వదిలే మాట్లాడుస్తూ ఉంటారు. ఈ గ్రంథము ఇది ప్రవచనము, ప్రవచనము ఎందులో దేవుడు పలికిన మాట ఎంతో ప్రశస్తమైనది మాట. ఈ మాటకు తిరుగులే, దేనికైనా తిరుగున్నది కానీ ఈ మాటకు తిరుగు లేదు. కనుక ఈ మాటను ధ్యానించుట మంచిది. ఈ ధ్యానము నిమిత్తమై ముఖ్యంగా వివాహ జీవితంలో ఫస్ట్ మొట్టమొదట పలికిన వాడు దేవుడు. ఈ గ్రంథంలో దేవుడు పలికారు. దేవుడు పలికిన మాట మరి ఇప్పటికీ అది నిలిచి ఉన్నది, ఎన్నటికీ నిలిచి ఉన్నది. భూమి గతించును, ఆకాశము గతించను, కానీ ఆయన మాట గతింపనే గతింపదు అన్న అంశం నిమిషాలు చెప్పాలని ఇష్టపడుచున్నాను. ఎందుకు దేవుడు పలికాడు, ఎలా పలికాడు అన్నటువంటి మాట. ఈ పలుకు చాలా ప్రాముఖ్యత. మనం ఆయన వలె ఉండాలని, ఆయన వలె మాట్లాడాలని విషయమై ఆయన వలె, ఆయన వలె, ఆయన వంటి వారంగా ఉన్నటువంటి దేవుడు మనలో వివాహ సందర్భంలో పలకవలసినటువంటి ముఖ్యమైన మాట, మనందరికీ తెలిసినటువంటి మాట. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మాటను మనం ముఖం చేసి మనకు కావాల్సిన ముఖ మాత్రం తీసుకుంటాం. అలా కాకుండా వివాహ సందర్భము కనుక సాధారణంగా ప్రతి పెళ్ళిలో ఘనమైనది, ఘనమైనది అన్న అక్కడ వరకే దాన్ని ఒక కట్ చేసి దాన్ని అతికించుకుంటున్నాం మనం. కానీ దాని కింది భాగము కూడా ఉన్నది, అది తప్పక మనము గ్రహించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే అపవాది ఉచ్చులో పడకుండగా, ఇరుకులో పడకుండగా దేవుని చిత్త ప్రకారము జీవించటానికి ప్రవచించుట మంచిదండి. ఎప్పటికప్పుడు అది మంచిది. దేవుడు అనుకూలతను ప్రవచించాడు, ప్రకటించాడు. అనుకూలత, పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉన్న సమయంలో దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. పరిస్థితి ప్రతికూలంగా ఉన్న సమయంలో దేవుడు ఏమిటి
ప్రతి ఆ ప్రతికూలతని బైబిల్లో చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నెక్స్ట్ ఏముంది అక్కడ, భూమి చీకటి అగాధ జలములను కమ్ముకొని ఉన్నది. కానీ దేవుడు ప్రత్యేకమైన వాడు, దేవుడికి స్తోత్రం. ఇది ఇంతే, ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది, దీనిలో ఏమి మార్పు రాదు అని ఏ మాత్రము దేవుడు నిరాశ చేసుకోలేదు. అది దేవుడు, దేవుడికి స్తోత్రం. నిరాశ, ఈ నిరాశ అనేది అపవాది యొక్క ఆఖరి అస్త్రం అని ఒక దైవం చెప్పాడు. ద లాస్ట్ వెపన్ ఆఫ్ ద డెవిల్ ఇస్ డిస్కరేజ్మెంట్. ఎన్నోరిగా ఒక అస్త్రం వేస్తుందట అపవాది, అదేమంటే నిరాశ. ఆ నిరాశలో తీసుకెళ్లి పడేస్తుందట. కనుక దేవుడు ఆ పరిస్థితి నిరాకారము, ఇది శూన్యము, దీనికి అది ఇంతే అని అంటలేదండి. దేవుడు తనకు ఏది అవసరమో దాన్ని మాత్రమే పలుకుచున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం సాధారణంగా ఎక్కువ మన పరిస్థితులను గురించి పలుకుతూ ఉంటాం, మన సమస్యల గురించి చర్చించుకుంటూ ఉంటాం. కానీ దేవుడి పద్ధతి ఏమంటే, దేవుడు తాను ఏమి ఆశిస్తున్నాడో, నీ గృహం ఎలా ఉండాలో నువ్వు కోరుచున్నావో అది నువ్వు ప్రవచించవలసి ఉన్నది. దేవుడు అలాగే మొదట పలికిన మాట, బయట నిలబడి రాత్రి ఇతర మరి ఏం చేస్తాం. రెండు ప్రాముఖ్యమైన నిబంధనలు, ఒకటి పాత నిబంధన, మరొకటి కొత్త నిబంధన. పాతది ఇప్పుడు మళ్ళీ కొత్తదిగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం. రైట్. అయితే దేవుడు నిబంధన చేసే దేవుడు, దేవుడు నిబంధన నిలిపే దేవుడు, దేవుడు నిబంధనను నెరవేర్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో నిబంధన అన్నది ఒక ప్రాముఖ్యమైన అంశం. మరి వారు ఆ అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆఫ్రికా వారు ఈ నిబంధనల గురించిన అవగాహన వారికి ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. దేవుడు వారి మీద ఆ కృప చూపించి వారికి ఆ నిబంధన అనుబంధాన్ని అనుగ్రహించాడు. అయితే ఇది ఎలా చేయాలి, ఇతరులతో వారితో నిబంధనలు ఎలా ప్రవేశించాలంటే ఆ జాతి నాయకుడు వచ్చాడు. ఆ జాతి నాయకుడు వచ్చి అతడు కొన్ని మాటలు పలికాడు. పలికినప్పుడు ఆ మాటలు వింటే భయమేస్తుంది. ఎందుకంటే చూడు బాబు, నువ్వు నిబంధనలోకి ప్రవేశించడానికి వస్తున్నావు, ఒకవేళ నువ్వు నిబంధన మీరిస్తే నేను పలికిన ఈ మాటల వలన నీకు నష్టం కలుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అంటే శాపాలు పలికాడు. ఆ తర్వాత ఏమైందంటే వారు నిబంధనలో చేరడానికి కృతజ్ఞత చెప్తున్నా, అంటే టుమేటి షాప్ట్ వారిద్దరూ ఈ మణికట్టు, ఈ మణికట్టు ఇక్కడ కట్ చేసుకుంటారు. ఇక్కడ కట్ చేసుకుని ఆ నాయకుడు ఈ దయచేరు ఇద్దరు ఈ ఇక్కడ మణికట్టు కొంచెం కట్ చేసి ఆ రక్తం వస్తుంది కదా, ఆ రక్తం రక్తం దగ్గర వాళ్ళిద్దరు ఈ రెండు రెండు చేతులు కలుపుకుంటారు. ఆ ఇద్దరు రక్తం ఒకటి కావాలి. ఆ రక్తం పొట్టును ద్రాక్షరసంలో కలుపుకొని వారు కలిసి తాగుతారు. ఇప్పుడు మనిద్దరము నిబంధన సహోదరులము అంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
దైవజనులు అంటే ఇప్పుడు ఇందులో మరి జాతి నాయకుడు పెద్దవాడు ఈ దైవజనులు ఏమో మామూలు సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు నాయకుడు కాదు సో ఈ పెద్ద వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ చిన్నవాడిని చిన్నవాడిని అడుగుతాడు ఏది కావాలో ఇవ్వాలి హలో వింటున్నారండి వింటున్నారండి పెద్ద ఆయన ఏది కొడితే ఈ చిన్న ఆయన అది ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి అక్కడ అప్పుడు ఆ జాతి నాయకుడు ఈ దైవజన్ని అడుగుతాడు ఏమంటే నీ మేక పిల్ల నాకు ఇస్తావా బాబు ఇదేమి నిబంధన నా మేక పిల్ల పోతుంది దీని పాలతో ఏదో బతుకుతున్నాను నేను ఇప్పుడు నా ప్రాణ మీదకి వస్తున్నా ఏం చేశాడంటే ఆ నాయకుడు తన దగ్గర ఒక బల్లెం ఉంది ఆయన దగ్గర ఆ బల్లెం ఇచ్చాడు ఈ నాయకుడు మూతి ముడుస్తున్నాడు ఏమంటే ఇదేదా బాబా నా మేక పిల్ల తీసుకుని ఈయన బల్లెం ఇచ్చాడు ఈ బల్లెం ఎందుకు ఏం చేసుకోవడానికి బల్లెము నాకు ఎవరు గొర్రెలు ఉన్నాయా ఈ పీకుని వాటికి మేత పెట్టడానికి అనుకుని ఆయన సేపు విచారణ పడ్డాడు అయితే ఈ బల్లెం పట్టుకున్న సరైన మొత్తానికి ప్రవేశం దొరికింది బెల్గామి ప్రాంతంలో నుంచి అని ఆ బల్లెం పట్టుకుని ఆయన ముందుకు వెళ్తుంటే ఆ జాతి వారందరూ ఈ దైవజనానికి పిలవలుస్తున్నారంట హలో ఏమైందంటే నిబంధన ద్వారా ఈయన శ్రేష్టమైనది ఆయనకి ఇచ్చాడు ఆయన శ్రేష్టమైనది ఈయనకి ఇచ్చాడు ఆయన చేతిలో ఉన్న ఆ బల్లెంలో ఆయన అధికారం ఉన్నది మోషే చేతిలో అధిక వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారంట అయ్యారు మీకు ఏం కావాలి చెప్పండి అని అడిగారు అనుకోని నాకు ఒక మేక పిల్ల కావాలి ఓటే అంతే నీకు మేక పిల్ల కావాలా ఒకటే మీకయ్యా బాబు తీసుకో 10 మేక పిల్లలు తీసుకో 100 మేక పిల్లలు తీసుకో నీకు ఎన్ని మేక పిల్లలు కావాలండి మేక పిల్లలు తీసుకో దేవుడికి సోదరంత ఒక మేక పిల్ల పోయిందని ఇంత బాధ పడితే ఇన్ని మేక పిల్లలు వచ్చేనారు ఈ నిబంధన ఇంత శక్తి ఉందా ఆమేన్ హల్లెలూయా దేవుని యేసుక్రీస్తు ద్వారా మనతో నిబంధన చేసుకున్నాడు అది రక్షణ నిబంధన ఆదిలో ఆదాము హవ్వలకు ఆ నిబంధన ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఆమేన్ అందుకే వారు ఏక శరీరమై ఉంటారు అని బైబిల్ చెప్పుచున్నది దేవునికి స్తోత్రం అన్నారు అది కష్టము నష్టము మొత్తానికి సైకిల్ దొక్కుతావు స్కూటర్ ఎక్కుతావు నువ్వు లారీ ఎక్కుతావు ట్రాక్టర్ ఎక్కి వెళ్తావు మొత్తానికి ఎక్కడికైనా ఏమి అని చెప్పింది పట్టుకుని వస్తావు దేవునికి స్తోత్రం రైట్ అప్పుడు పొద్దున్నే అడిగింది అనుకో ఈ వేళ పెరుగు కావాలి అని అనుకో మార్కెట్ లో ఇక్కడ పెరుగు లేదు అనుకో పక్క ఊరికి పోయాడు శ్రేష్టమైనది అది వివాహ అనుబంధము ఎంతో ప్రశస్తమైనది దేవుని అదే మనకి పెడతారు కదా ఈవేళ బాబా మా ఆయన్ని కొంచెం నేర్పిస్తారనుకోని కాకపోతే ఫోన్ చేసింది అనుకోండి ఇష్టమని చెప్పి హీ విల్ బి సో హ్యాపీ సో ద కమింగ్ రిలేషన్షిప్ ఇస్ సచ్ ఇది కేవలం మన మధ్యనే కాక వివాహంలో ఈ వివాహంలో యేసు క్రీస్తు అనే వ్యక్తి ఉన్నారు అన్ని వివాహాలు ఉన్నాయి అవన్నీ మంచివే ఏ వివాహము చెడ్డది కాదు వాళ్ళు ఏ జాతి వారైనా ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ఏ ప్రాంతం వారైనా ఏదైనా కూడా అంత మంచిది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఇన్ దిస్ బైబిల్ ఎన్నో విషయాలు చెప్తుంది అవన్నీ చెప్పాలంటే మీకు జ్ఞాపకం ఉండదు కాబట్టి ఒకటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను బైట్ ఒకటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు దేవుని మాట మీద మంచి పునాది వేసుకుని తన ఇల్లు కట్టుకుంటాడు అలాగే బైబిల్ అంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకు అర్థం ఏంటంటే దృష్టి సరి అయిన దృష్టి విషన్ చూడగలడు భవిష్యత్తును చూడగలడు దేవునికి స్తోత్రం తన పరిస్థితులను చూడగలడు అపాయాన్ని చూడగలడు కీడును చూడగలడు మేలును చూడగలడు మహాకార్యాన్ని చూడగలడు బుద్ధి కలిగి జ్ఞానము దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ బుద్ధికి జ్ఞానానికి మధ్య ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ ఒక ఇవాళ సంపదను కలిగి వర్ధిల్లాలని దేవుడు కోరుచు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలగదు కనుక హల్లెలూయా సో వివాహం అనేది కనుక మంచి అర్థం ఉన్నది కనుక దేవుడికి స్తోత్రం
సెకండ్ మా ముగ్గురు పిల్లలు మంచి మినిస్ట్రీ చేస్తారు. అయితే మా పెద్ద పెద్ద పాపకు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నేను రోజు వాడిని. తర్వాత మా పెద్ద పాపకు కుమార్తె పుట్టింది. నాకు ఎట్లా ఉందంటే పరిస్థితి ఆ సమయంలో మా చర్చిలో వృద్ధురాలు ఒక తల్లి చనిపోయారు. అది ఇక్కడ చనిపోయే శక్తి ఎంత ప్రశస్తమో మేము ఎత్తి. సో ఆ పాపం చూసిన వారందరూ ఏమంటారంటే మరి మీరు ఏమైనా చూడాలంటే నా దగ్గర వీడియో క్లిప్స్ ఉన్నాయి, మీరు తర్వాత చూడొచ్చండి. వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ పెద్ద పెద్దవారు చేయలేని చెల్లెలు, మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు వీరి వివాహ జీవితంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వీరి సంతానము గొప్పగా దీవింపబడను గాక, ఆశీర్వదింపబడను గాక, వీరు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థన. అండ్ ఇట్ విల్ సాంక్టిఫై అండ్ ప్యూరిఫై అండ్ జస్టిఫై అండ్ గ్లోరిఫై. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ పాస్టర్ గారు. మా జాన్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఒకసారి దేవుడికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. చక్కటి వర్తమానం మనం విన్నాము. అలాగే వధు వరుడు నిబంధనల చేత మీ నిరుగుడు వారి జీవితాలలో వారు నిలబడిందో మరి బుద్ధి కోరుత. మరి ఈరోజు నిజంగా అద్భుతమైన వర్తమానము. మా అమ్మను అమ్మే అంటారు, నా భార్యలో వదిలమ్మ అని పిలుస్తారు. అలాగే మా ఇంట్లో ఒక కుమారుడిగా మరి మరి సమయంలో ప్రేమైన దేవుడు కదా ప్రసాదు. అలాగే దివ్యా ఇద్దరు లైఫ్ నుంచి నిలవబడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. మరి దేవదాసులు సింహాచారితో వివాహం చేయడం ప్రార్థించుకుందామండి. ప్రార్థన చేసుకున్నా ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. నిత్యం చేసిన దేవుడు ప్రతికూల పరిస్థితిని అనుకూలపరచగలిగే రామనాథ్ సార్ గారు, అలాగే బాల నారాయణ గారి కుమార్తె మరి దివ్య ప్రసాద్ గారి యొక్క వివాహ మహోత్సవంలో మనం పాల్గొంటున్నాము. మనందరికీ చాలా విధంగా ఆహ్వానం. మరి అలాగే మన రాష్ట్రంలో సర్కార్ వారు దేవుని బిడ్డలారా, బంధువులారా, స్నేహితులారా, ఇక్కడ నిలవబడినటువంటి ప్రసాదు దివ్య వివాహం చేసుకోకూడదు అనే బలమైన కారణం అభ్యంతరాలు ఏమైనా ఉంటే దయచేసి మిమ్మల్ందరూ అడుగుతున్నా, మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు అనే కారణం ఏమైనా ఉంటే దయచేసి ఇప్పుడే తెలియచేయండి. నేనందరూ మౌనంగా ఉన్నారు. మీ మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ కుమారుడైన ప్రసాదును దివ్యాకిచ్చి పెళ్లి చేయడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారండి. మీ అబ్బాయిని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారు. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? వినబడిందండి, వినబడిన కొంతమంది ఇష్టపడుతున్నారు. అలాగే దివ్య నియోజకగా నిలబడినటువంటి ప్రసాదును వివాహం చేసుకొని ఆయనకు మాత్రమే భార్యగా ఉండి ఆయన అతుకుని జీవితాంతం వరకు ఆయనకు లోబడి ఆయన భార్యగా జీవించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా?
వివాహం చేస్తారు చేసుకోవడానికి మీరందరూ మనస్ఫూర్తి ఇష్టపడుతున్నారండి. ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ ప్రమాణాలు చేస్తారు. మీరందరు చూడాలి, దైవశాంతి చూడాలి, ప్రసాద్ అలాగే దివ్య ఒకరిని ఒకరు చూస్తూ ఈ ప్రమాణాలు చెప్పాల్సిందిగా కోరుకున్నాను. మరి ప్రసాద్ ఆ కుర్చీల వైపు కానీ మా వారి ఊరకు అమ్మాయి వైపు చూడండి. దివ్య నుండి అటు చూడదు, అబ్బాయి వైపు చూడండి. ప్రసాదాలు నేను
స్థిరమైన ప్రేమకు చూసినగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. నా ఆస్తి అంతటికి వారసురాలిగా చేసుకొనుచున్నాను. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. నా యొక్క మరి ఆస్తికి వారసునిగా చేసుకొనుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమను చెల్లిస్తున్నాము. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ వివాహ కార్యక్రమంలో మరి
పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్ అలాగే మరి కార్డు ప్రింట్ చేసినట్టుగా ఈ బిడ్డలను స్పిరిచువల్ గా ప్రోత్సహిస్తూ ఆత్మీయంగా ప్రోత్సహిస్తున్న సహోదరులు మరి ఆనంద రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మరి శుభం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. కేవలం మనకి మహిమ కలుగుగాక ఈ వివాహంలో మొత్తంగా జరిపించబడినటువంటి ప్రసాదకి దివ్యానికి ప్రత్యేకమైనటువంటి శుభం తెలియజేస్తూ అయ్యగారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో వారి జీవితంలో మరి దేవుడు వెలుగు ప్రకాశింపజేశారు యేసుక్రీస్తు లేకుండా మరి ఎవరు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిందించండి అనేటువంటి ఆ వాగ్దానంతో విస్తరించలేనటువంటి వాగ్దానంతో ఇవన్నీ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు మరి ఆది కాండంలో ఒకటవ అధ్యాయం 28వ ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఫలించి వర్ధన చేస్తూ నిత్య నూతన ఆనందంతో వర్ధన ఉందిగాక అద్భుతమైన విషయం మనం విన్నాం. తమ్ముడు ప్రసాద్ చాలా నాకు తెలుసు, చెల్లె కూడా వాళ్ళంతా కూడా చక్కని భాగం జరిగించాడు. ఒక వారం మీకు జ్ఞాపకం చేస్తాను, ఆత్మీయ నాయకులు అద్భుతమైన వాక్యం ఇచ్చారు, కానీ మీ వివాహ జీవితంలో ఒక అట్లాగే మీ వివాహ జీవితంలో మరి చక్కగా గుర్తించేవారిని ప్రార్థించేవారిని మీరు కలిగి ఉండాలని, మీరు ఫలించి అభివృద్ధి చెందాలని నేను దేవశాపు ఆశిస్తున్నది ఆశిస్తూ నా శుభార్థం తెలియజేస్తున్నాను. నిర్మించిన గాక ఆమె ప్రత్యేకమైన పాట మరి మా పాపలు టీనా అలాగే సోని డయానా దయచేసి రావాల్సిన కోరుతున్నాం. ముందుకు వచ్చి పాట పడాల్సిన కోరుతున్నాం. వారిద్దరిని మా ప్రభువు ఏకం చేసినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ సమయంలో వివాహం జరిగించిన మీ ఆశీర్వాదాలను దీవించండి, సంఘాన్ని మీరు దీవించండి. అలాగే అమ్మాయి తరఫున వచ్చిన బంధుమిత్రులను దైవజనులను మీరు దీవించండి. అలాగే అబ్బాయి తరఫున వచ్చినటువంటి దైవజనులను బంధుమిత్రులందరూ మీరు ఆశీర్వదించండి. ఇది మొదలుకొని వారి జీవితాంతం వరకు మీ అనుగ్రహంలో చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్పొందిన మనకు నూతనముగా జపు చేయబడిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని సుశాంతి సమాధానం. ఆమేన్. వందనాలండి. అలాగే వేదిక మీద ఉండాలి. భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నారు, మీ ఇద్దరు వెళ్ళిపోయి మనకి ఎవరు కూడా నేను వెళ్ళిపోవడానికి కోరుచు ఉన్నా. మరి
సదా సరే బాబు ఇందాక ఉంది
Thank you.
అన్న ఇక్కడ చూడన్న పెద్ద తమ్ముడు సాంబార్ పెళ్ళికి వచ్చిన పడద్దు ఒక్క నిమిషం ఆగు అర్థ చూసుకోరి రైట్
right
వస్తున్నా ఎంత రెండు నిమిషాలు ఆర్డర్ కనుకలు సార్నా ఎప్పుడు వచ్చినా ఇప్పుడేనా ఎందుకుంటా
సాంబారు ఏమా ముక్కలు లేనివా ఇంకనమా దోసకాయ కూర ముక్కలు లేని దానికి ముక్కాయ పెట్టిన అనుకుంటే ముక్కలు ఏది చెట్టు బాగానే ఉండు ఇలా పెట్టిస్తలే తునకలు తిట్టు చూడాలి మళ్ళా సార్ తినిపిస్తాం ఏముందా మళ్ళా సార్ తినిపిస్తాం పెట్టాడు ఓకే ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు పొద్దు ఊగులు బయట పెడుతున్నా ఇలాగ ఇదిలో ఊరికనే చూడాలి ఇదిలో నిన్ను ఊరిక చూడాలి ఇంత చూడాలి ఒక నిమిషం ఆడదానా సిరు అయ్యా పోటీ ప్రసాద్ వెళ్తున్నా నేను రూమ్కి వెళ్తున్నా మళ్ళా వాళ్ళిద్దరూ లేట్ అయిపోతుంది వాళ్ళిద్దరూ వెళ్ళింటికి వెళ్తారు నేను ఇంటి దిగినాను నేను వాళ్ళు మీ ఇంటికి వెళ్తాను నువ్వు ఎట్లా వస్తలేవు ఎన్నిసార్లు పిలిచాను మళ్ళీ వాడు సెల్లి పెడితే అంటాడు అట్టేం లేదురా నువ్వు వాడి ఇబ్బంది పోయి నేను చెప్తాను ఫోటో
అవన్నీ డబ్బులు ఎవరు కట్టిస్తాడు? ఈ డీజిల్ ఈ డిలీట్ చేసి ఈ డిలీట్ చేయరు బడా ఇంట్లో పెట్టుకున్నంట యాది కలవరకుండగా రాంపురం అలా పేరు కాలేదనుకో ఇప్పుడు లంచడ